Lalita Exchange Utsav. Pata Nagala Ade Baruki, Kotta Nagalu Teesukondi, 20% Aada Chesukovachu. Hi. Happy Independence Day. Manaki 70 samvatsaralu swatantram vachi. Naaku industry telisi degiri 50 samvatsaralu ayindi. Ante oho telisina kaadi nunchi maatladu lekkesukuntu. అంటే ఇండస్ట్రీలో నా ప్రయాణం కూడా దగ్గర దగ్గర 40 ఏళ్ల ప్రయాణం 40-50 ఏళ్ల ప్రయాణం నాకు కూడా ఉంది. సో దీంట్లో అంటే అప్పటి నుంచి ఇప్పటికి చూస్తున్న మార్పులు ఏంటి అని ఆలోచిస్తా అంటే, అప్పట్లో ఒక డిసిప్లిన్ ఉండేది, ఒక ప్యాషన్ ఉండేది. సినిమా అంటే సినిమా కోసమే పుట్టినట్టుగా ఉండేవారు వచ్చిన వాళ్ళంతా. దానికోసం తిన్నా తినకపోయినా పస్తులున్నా పని చేయటం తప్ప వాళ్ళకి వేరే ఆలోచన ఉండేది కాదు. సో అది ఆ ప్యాషన్తో దాని మీద ఉన్న ప్రేమ విపరీతమైన ప్రేమతో పనిచేసేవారు. ఇప్పటికి అప్పటికి తేడాగా మాట్లాడుకుంటే ఇప్పుడు ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉన్నవాళ్ళు ఉన్నారు, బట్ ప్రేమ కంటే కొంచెం వ్యాపారం ఎక్కువ అనుకునేవాళ్ళు ఎక్కువ. యాక్చువల్గా మొదట్లో చూస్తే నిజంగా చెప్పాలంటే వాళ్ళు జమీందారులు వచ్చారు. బిగినింగ్ డేస్లో అంతా జమీందారులు చేసేవారు మా చిన్నప్పుడు. అంటే మేము ఇండస్ట్రీలోకి వచ్చే ముందు కంటే ముందు చల్లపల్లి రాజా గారు, మీర్జాపురం రాజా గారు, ఇట్లా ఊళ్ళో ఉన్న రాజులు జమీందారులు అంతా ప్రొడ్యూసర్లుగా ఉండేవారు. ఆ తర్వాత మా నాన్నగారు, డిఎల్ నారాయణ గారు వీళ్ళంతా ప్రొడక్షన్ మేనేజర్స్గా ఉండి ప్రొడ్యూసర్లు అయిన వాళ్ళు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అప్పుడు. అట్లా తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు, మామూలుగా వచ్చిన వాళ్ళు పిఏపి సుబ్బారావు గారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, దుక్కువేటి మోసనరావు గారు, ఇటువంటి వాళ్ళంతా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి ప్రొడ్యూసర్లు, రామానాయుడు గారు, వీళ్ళంతా మెల్లిమెల్లిగా వచ్చారు. వచ్చి దీంట్లోకి వచ్చారు. వాళ్ళంతా సినిమాలు తీయటమే చేయం వాళ్ళకు. సినిమా కథ మీద కూర్చోవటం, కథల తర్వాత డైరెక్టర్ని ఎత్తుక్కోవటం చేసుకోవటం. సో మాకు అప్పట్లో కథ చెప్పమని ఎవరన్నా పిలిస్తే, ఒక రైతు ఉంటాడు, రైతుకి ఒక కొడుకు ఉంటాడు, అతను అభ్యుదయ భావాలు గలవాడు. అయితే ఆ ఊళ్ళో జమీందారు గారి అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి కొంచెం ముక్కు మీద పొగరు ఉంటుంది. ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి ఏదో ఉంటుంది. తర్వాత మెల్లికెళ్ళి ఇద్దరు ఆ అమ్మాయి పొగరు మొత్తానాన్ని అణిచేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ లోపల పెళ్లి చేసుకుంటానంటే ఆ జమీందారు గారు కాదన్నారు. సో ఇతను ఎలా చేశాడు, ఈ వీళ్ళ హీరో తండ్రిని వాళ్ళు ఎలా ఇన్సల్ట్ చేశారు అని ఇట్లా సంథింగ్ ఇట్లా కథ చెప్తూ ఉండేవారు. అదే ఇప్పుడు మనం ఎవరన్నా కథ అడిగామనుకోండి, ఇందాక కథలో ఫైనల్గా పెళ్లి చేసుకున్నారు హీరో గారు ఆ అమ్మాయి పొగరు అనడమే కాకుండా వాళ్ళ తండ్రి చేసిన దుర్మార్గాలను కూడా బయట పెట్టి అతని దుర్మార్గాన్ని చేసి అతన్ని జైలుకి పంపించి హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు, సుఖాంతమైంది కథ అని ఇట్లా 4 ముక్కల్లో చెప్పేసేవారు కథ. అదే 4 ముక్కలు ఇప్పుడు మొదలెట్టమని ఎవరన్నా కథ అడిగితే ఓపెన్ చేస్తానండి, టాప్ యాంగిల్ షాట్, టాప్ యాంగిల్లో మొత్తం విలేజ్ కనపడుతూ ఉంటుంది. అక్కడ నుంచి కెమెరా ఏరియల్ షాట్ నుంచి ఇట్లా ఇచ్చి లోపలికి వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళి విలేజ్లోంచి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక హీరో ఉంటాడు, రన్నింగ్ ఇస్తాడు. ఇచ్చినాక డైనమిక్ ఎంట్రీ ఇస్తాం. ఈ అయిపోయింది అక్కడ అతను కథ చెప్పేశాడు. అప్పటికి యాక్చువల్గా ఇతను కెమెరా షార్ట్ టూలు చెప్పేసరికి వాళ్ళ కథ ఏంట్రా బాబు, ముందు కథ చెప్పరా తర్వాత కెమెరా అనేది డైరెక్టర్ తీసుకుంటాడు కదా, నీకెందుకు ఈ బాధ. అంటే ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏంటంటే డైరెక్టర్లే రైటర్స్ అయిపోతున్నారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ కథ కంటే దీన్ని ఎక్కువ ఆలోచిస్తారు. సో దాంతో ఏమవుతుందంటే సోల్ ఆఫ్ ద ఫిలిం ఉండట్లేదు. సినిమాకి చాలా కావాల్సిన సోల్ ఉండట్లేదు దాంట్లో. సోల్ ఉంటే కానీ మనం ఆడియన్ కూడా ఫీల్ అవ్వడం, సినిమాలో ఇన్వాల్వ్ అవ్వడం. సినిమాలో దాంట్లో తనకి ఆ క్యారెక్టర్స్లో తన పరకాయ ప్రవేశం చేయించగలిగిన వాడు గొప్ప డైరెక్టర్ అవుతాడు. అట్లా చేయించినప్పుడు మనం ఆనందంతో గొంతులేస్తాం సీట్లలో, అంటే మనమే ఫీల్ అవుతాం కాబట్టి అవుతాం. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏంటంటే ఎలివేషనల్ సీన్స్తో సినిమా నడిపించేస్తున్నారు. ఆహా ఓహో తప్పట్లు కొట్టేస్తాం ఫ్యాన్లని, ముందు నుంచే ఊదర కొట్టేసి ఫ్యాన్లను తయారు చేసి ఆ సీన్లో తప్పట్లు కొట్టుకుంటూ ఉంటే వీళ్ళ సంతోషం ఆనందం 3 రోజులు కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి సరిపోతుంది. అంతకుముందు మనం 1 ఇయర్ సినిమా ఆడాలి, నాది 100 రోజులు కాదు 200 రోజులు ఆడాలి, 1 ఇయర్ ఆడాలి అనే తాపత్రయం ఉండేది. ఇప్పుడు మనకు 3 రోజులు ఆడితే చాలు, 3 రోజుల్లో ఎక్కువ కలెక్షన్ వస్తే చాలు, ఎక్కువ డబ్బులు రావాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఇలాంటి ఏదో పిచ్చి ఆలోచనల్లో జరుగుతూ ఉంది. సో బేసిక్గా ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఎవరైనా ఏదైనా తీయొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ క్యారెక్టర్ సరిపడగా ఉండాలి
దానిలాగా ఉండాలి, క్యారెక్టర్ ఫిట్నెస్ ఉండాలి, మనకి ప్రజలకి ఏదో ఎంతో కొంత పనికొచ్చే కథ ఉండాలి, ప్లస్ అది కొంచెం న్యాచురల్గా ఉండాలి అనేది ఉంటే కొంచెం రీజనబుల్గా ఆడతాయి సినిమాలు. ఇప్పుడు అది కాకుండా మనం ఏం చేస్తున్నాం, ఏదో ఏదో చెప్పాలనుకుంటున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం, మరి సినిమాలు ఇప్పుడు పెద్దగా ఆడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో రక్త సంబంధం తీశారు, ఎన్టీ రామారావు గారు సావిత్రి గారిని పెట్టి చేశారు. ఎన్టీ రామారావు గారు సావిత్రి గారు అప్పటికి వాళ్ళు దగ్గర దగ్గర 15-20 సినిమాలు హీరో హీరోయిన్లుగా చేస్తే ఇందులో అన్నా చెల్లెళ్ళుగా చేశారు. ముందు జనం అసలు దీన్ని రిజెక్ట్ చేస్తారు తెరలు దించేస్తారు అనుకున్నారు. బట్ అది సెన్సేషనల్ హిట్టే కూర్చుంది, అంటే నమ్మిచ్చారు ఆ క్యారెక్టర్స్లో. అన్నా చెల్లెళ్ళు అంటే అన్నా చెల్లెళ్ళు, ప్రతి మనిషి తన సొంత అన్నా చెల్లెళ్ళ కథ చూస్తున్న ఫీలింగ్ తెచ్చుకోగలిగారు. మరి ఇవాళ మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది అన్నా చెల్లెళ్ళ కథ, అది ఆడట్లేదు. అంటే ఆ రోజుకి ఈ రోజుకి ఆడియన్స్లో తేడా వచ్చింది మనం చూడట్లేదని కాదు, ఎందుకంటే ఆ హీరో ఈ హీరో గారికి కూడా పెద్ద ఫాలోయింగ్ ఉంది, ఆ హీరోయిన్కి కూడా ఫాలోయింగ్ ఉంది, హీరోయిన్ ఇద్దరు. మరి ఇద్దరు మంచి ఆర్టిస్టులు. అంటే ఇక్కడ ఎక్కడవుతుందంటే మనం సోల్ మిస్ అవుతున్నాం, మనం ఏం కావాలనుకుంటున్నాం అది మిస్ అవుతున్నాం. మనకి ఆ చెప్పదలుచుకున్నది వదిలిపెట్టి వేరే ఏదో చెప్తున్నాం. అన్నా చెల్లెళ్ళ కథ అని తీసినాక అన్నా చెల్లెళ్ళ మీద మనకి ఏం కావాలంటే అది చెప్పగలిగితే బాగుండేది. రక్త సంబంధంలో ఏం చెప్పారు అన్నా చెల్లెళ్ళు అంటే అన్నా చెల్లెళ్ళ కథ చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారు అది చెప్పలేదు సరిగ్గా, అది అందలేదు, ఆడియన్స్కి వెళ్ళలేదు, అందుకని దాన్ని రిజెక్ట్ చేశారు అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక భాగం అయితే ఏ హీరోలు అయినా కానీ, ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు వీళ్ళందరూ, చిరంజీవి గారు వీళ్ళంతా, వీళ్ళు వచ్చిన మొదటి సినిమాలు చూసుకుందాం మనం. మొదటి సినిమాల్లో వీళ్ళందరూ మెథడ్ యాక్టింగ్ చేసినట్టే ఉంటుంది, అంటే వాళ్ళు దాంట్లో పెర్ఫామ్ చేస్తున్నట్టు ఉండదు. మనం సామాన్యంగా మనం ఎట్ట మాట్లాడుతున్నాం అట్ట మాట్లాడుతున్నట్టు ఉండేది. మీరు మొదటి సినిమాలు ఇది పాతాళ భైరవి కానీ ఏమన్నా చూడండి, రామారావు, నాగేశ్వరరావు గారి మాయలు మారి ఇవన్నీ చూడండి. ఆ రోజుల్లో వీళ్ళు పోను వీళ్ళకి ఫ్యాన్ఫేర్ వచ్చినాక, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినాక ఒక కొత్త ఆర్టిఫిషియల్నెస్, అంటే క్యారెక్టర్ కోసం వీళ్ళు బాడీ లాంగ్వేజ్లో మార్చుకునే చేసినాక కొంత కృతకంగా ఉంది. తర్వాత వాళ్ళు చేసిన సోషల్ సినిమాలను కూడా మీకు కొంత మార్పులు కనపడ్డాయి. ఆ టైంలోనే కృష్ణగారు వాళ్ళు వచ్చేటప్పటికీ కృష్ణగారు మళ్ళీ న్యాచురల్గా కనపడ్డారు కాబట్టి కృష్ణగారు సూపర్ స్టార్ అయిపోయారు. కృష్ణగారు వాళ్ళు కొంచెం నడుస్తూ ఉన్న టైంలో చిరంజీవి గారు వచ్చేటప్పుడు కమలహాసన గారు, రజనీకాంత్ గారు వచ్చి రజనీకాంత్ గారు స్టైల్తోనూ, కమలహాసన గారు డ్యాన్స్తోనూ కొంచెం తమిళనాడునే కాకుండా తెలుగునాడును కూడా ఊపుతున్న టైంలో చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు వాళ్ళిద్దరిని కలిపిన మనిషి, అందుకే ఈయన డ్యాన్సులు చేస్తాడు, స్టైల్లు కూడా చేస్తూ ఉంటాడు. సో ఈ రెండు చూసేసరికి చిరంజీవి గారు, ప్లస్ చిరంజీవి గారు చాలా న్యాచురల్గా ఉండేవాడు. అంటే ఆ రోజుల్లో ఇంత కృతకంగా ఉండేదానికంటే కొంచెం న్యాచురల్ యాక్టింగ్ అనేది వచ్చేటప్పటికీ ఈ మెథడ్ యాక్టింగ్ స్టైలు ఆడియన్స్కి బాగా అయిపోయిన కాడి నుంచి ఆయన ఏమయ్యారు, ఖైదీ తర్వాత మెల్లిమెల్లిగా ఆయన ఒక రకంగా ఒక షెల్లోకి వెళ్ళిపోవటం మొదలెట్టారు. ఆ న్యాచురల్ ఫీలింగ్ అనేది కొంచెం పోయి ఉంది. అదిను ఆయన చేసిన సినిమాల్లో శుభ లేఖ కానీ, స్వయం కృషి కానీ, లేకపోతే రుద్రవీణ కానీ, విజేత, ఈ మధ్యకాలంలో నేను విజేత చూసి ఆయనకి మెసేజ్ కూడా పెట్టాను, పొద్దున్నే ఏడిపించారు కదా సార్ మీరు అని. సో అట్లా ఆయన ఆ సెంటిమెంటల్ ఫిల్మ్స్ కూడా చేస్తే నడుస్తాయి. కానీ ఏమవుతుందంటే ఆయన కానీ లేకపోతే ఆయనతో సినిమాలు తీసే డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఆయన ఇలా ఉంటేనే సినిమాలు చూస్తారు జనం అని ఒక నిశ్చయానికి వచ్చేసి ఆయన సినిమాలన్నీ ఒకే మూసలో తీయటం మొదలెట్టారు. ఇప్పుడు ఆయన ఏజ్ పెరగటంతో ఆయన ఇంకో రకంగా ఉంటే బాగుంటుంది, అంటే ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు. ఇప్పుడు ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తే ఆడవు అని ఒక నిర్ణయం తీసుకున్నారు. విజేత ఆడింది కదా, స్వయం కృషి ఆడింది కదా, అంతకుముందు బిగినింగ్ డేస్లోనే శుభలేఖ ఆడింది కదా, ఆడదు అనేది ఎక్కడ రూల్ లేదు. కానీ ఏంటంటే మనం ర్యాట్ రేస్లో కుర్రాళ్ళ సినిమాలు అంత చేస్తున్నాయి, మన సినిమాలు ఎందుకు చేయి, చేస్తాయి, చేయాల్సినప్పుడు చేస్తాయి, చేసేటప్పుడు చేస్తాయి. ఇప్పుడు నేను మొన్న చెప్పాను కదా అమెరికన్ దంగల్, ఏముంది ఆ సినిమాలో, ఏం లేదంటే అద్భుతం, హ్యూమన్ ఎమోషన్స్ ఉన్నాయి. మరి ఆయన పొట్టేసుకొని లావుగా ఉండే సినిమా చేస్తా అంటే సినిమా చూశారు. చిరంజీవి గారికి కూడా అలాంటి న్యాచురల్ ఫిలిం వస్తే చూస్తారు. అది వదిలిపెట్టే సీన్ ఇప్పుడు మన బోళా శంకర్ కానీ, అంతకుముందు లూసిఫర్ కానీ, అంతకుముందు ఇంకోటి కానీ, ఇవన్నీ చేసి డిసప్పాయింట్ అవ్వటం కంటే
నేను అనేది ఒక రీజనబుల్ ఫిలిం చేసుకుని మనకిప్పుడు ఆయన ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిన వాళ్ళు, కొత్తగా పాన్ ఇండియా అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళంతా పాన్ ఇండియా అనేదానికంటే ముందు నుంచి పాన్ ఇండియా స్టార్. ఆయన ఆల్రెడీ హిందీలో చేశాడు, తమిళ్లో చేశాడు, కన్నడలో చేశాడు, ఈ అన్ని భాషల్లోనే ఆయన చేశారు. సో ఇవాళ ఆయన కొత్తగా పాన్ ఇండియా రావాల్సిన అవసరం లేదు, భారతదేశం అంతా ఆయన తెలుసు. సో ఇవాళ వాళ్ళతో పోటీ పడాల్సిన అవసరం లేదు, ఆయనే నెంబర్ వన్ ఎప్పుడైనా కానీ. సో ఆయనకి ఇట్లా కాకుండా ఇంకో రకంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఆయన డైరెక్ట్గా ఆయనకే చెబుదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ ఏదో నాకు ధైర్యం చాలలేదు, లేకపోతే ఆ సందర్భంలో మాట మారిపోవటం జరగటం జరిగింది. బట్ నా సలహా కానీ లేకపోతే నా ఆలోచన కానీ ఏంటంటే, ఆయన ఏజ్కి తగ్గట్టు కంటే కూడా ఆయన ఆయనగా ఉండాలి సినిమా. ఆయన ఆర్టిఫిషియల్గా ఉండటం ఎక్కువైపోతుందని నా ఫీలింగ్. ఆయన చిరంజీవి గారు, ఆయన ఎందుకు పెద్ద హీరో అయ్యాడు, ఇవాళ ఎందుకు మెగాస్టార్ అయ్యాడంటే ఆయన ఉన్న మెథడ్ యాక్టింగ్ అంటారు, లేకపోతే ఇప్పుడు వీళ్ళు పేర్లు చెప్తారు, ఆ పేర్లు నాకు తెలియదు, కానీ న్యాచురల్గా ఉండేవాడు అప్పుడు. ఆయన చాలా మన ఫ్యామిలీలో ఒక మనిషిలాగా ఉండేవాడు. ఆ చిరంజీవి కనపడితే మళ్ళీ సినిమా ఆడుతుందని నాకు నమ్మకం. అంటే ఇప్పుడు రెవెన్యూ వస్తుంది, పెద్ద ఫ్లాప్ లేని హిట్ లేని అనే దాని మీద నేను కామెంట్ చేయట్లా. బట్ ఆయన ఆ ఫీలింగ్ తెచ్చుకుంటే మాత్రం ఇంకా పెద్ద పెద్దగా రెవెన్యూస్ కనపడతాయి అనేది నా ఉద్దేశం. ఏదో నాకు అనిపించింది, ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి ఉన్నట్లు చూసిన అబ్జర్వేషన్లో నాకు ఇది ఒక అబ్జర్వేషన్. ఈ మాటలో మళ్ళీ అడగవచ్చు, మరి బాలకృష్ణ గారి సినిమాలు చూస్తున్నారు కదా, ఆయన మొదటి నుంచి కూడా ఒక అదే టైప్ ఆఫ్ సినిమాలు చేస్తున్నారు, ఆయన అదే టైప్ ఆఫ్ ఇది చేస్తున్నారు. సో ఆయనకు ఒక వేరే స్కూల్, అది ఆ స్కూలే వేరు. బట్ ఆయన మీరు అబ్జర్వ్ చేస్తామంటే ఈ మధ్య తెల్లగడ్డంతో చేసేస్తున్నాడు. ఆయన ఏదో అన్న తండ్రి అంటాడు, ఒక క్యారెక్టర్ తండ్రి ఉంటుంది, ఒక క్యారెక్టర్ అన్న ఉంటాడు. సో ఎక్కడికక్కడ ఆ ఏజ్ని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడ. సో ఆయన ఆ యాక్షన్ రేంజ్ ఉంటూనే ఏదో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ లేకుండా ఆయన సినిమా ఉంటుందా. సో గట్టిగా అబ్జర్వ్ చేస్తే మీకు తేడా తెలుస్తుంది, ఎందుకు నేను ఏం చెప్తున్నా అనేది మీరు అర్థం చేసుకోగలరు. సో ఏ రోజైనా కానీ చిరంజీవి గారు తక్కువ హీరోనో లేకపోతే ఇంకోటో అని కాదు ఉద్దేశం, బట్ ఆయన మిస్లీడ్ అయ్యి మిస్గైడెడ్ అవుతున్నాడేమో అని నాకు అనిపించింది మీతో చెప్పాను. థ్యాంక్ యూ, బాయ్.